వెల్కమ్ టు కే న్యూస్ తెలుగు. టుడే స్పెషల్ స్టోరీ. మీరు ఆ సినిమాల ట్రైలర్స్ చూసారా? స్టార్టింగ్ నుంచే డబుల్ మీనింగ్ డైలాగ్స్ దర్శనం ఇస్తాయి. అందరూ సుపరిచితమైన యాక్టర్లే, కానీ ఇప్పటి వరకు చేయని వెరైటీ క్యారెక్టర్లు, 100% సెన్సార్ కట్లు పుష్కలంగా పడుంటాయనిపించే ఆ ట్రైలర్స్ ఏంటో మీకు తెలుసా? హీరోయిన్ల అందాలు కుర్రాళ్ళ మతి పోగొడుతున్నాయి. బోలెడన్ని బోల్డ్ సీన్లు కూడా ఈ ట్రైలర్స్ లో కనిపిస్తాయి. ఎక్స్పోజింగ్ ఎఫెక్ట్ చాలా కనబడుతుంది. ఏ సర్టిఫికెట్ సినిమాను తలపించే ట్రైలర్స్ ఇవి? ఇంతకీ ఇవి అందరూ చూసే చిత్రాలేనా? ఇంతకీ ఏంటా సినిమాలు? బాబు బాగా బిజీ, శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్రలో నటిస్తుంది. హిందీ సినిమా అయిన హంటర్ కి ఇది రీమేక్. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. శ్రీముఖి కూడా చాలా బోల్డ్ సీన్స్ లో కనిపిస్తుంది. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా కనిపించడం లేదు. ధన్ రాజ్ లీడ్ రోల్ లో చేసిన దేవి శ్రీప్రసాద్ చిత్రం ట్రైలర్ ది కూడా ఇదే పరిస్థితి. ఇప్పటికే ఈ రెండు సినిమాల ట్రైలర్స్ పై చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ట్రైలర్ ఇంత వల్గర్ గా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు సినీ అభిమానులు. ఇంతకు ముందు రష్మి చేసిన గుంటూరు టాకీస్ కూడా ఇలాంటి నెగటివ్ టాక్ ని ఫేస్ చేసిన సినిమా రిలీజ్ తర్వాత మంచి కలెక్షన్లు రాబట్టింది. కానీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రాల లిస్టులో చేరలేదు. ఇప్పుడు ఈ చిత్రాలు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయని చెప్పవచ్చు. కానీ కొందరు మాత్రం ఎంత వల్గారిటీ ఉన్నా చివరికి ఏదో ఒక సందేశం ఇచ్చే చిత్రాలుగా ఇవి నిలుస్తాయని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కే న్యూస్ తెలుగు. తెలుగుడి గుండె చెప్పు.